బీజేపీ అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తే ఎమ్మెల్యే రాజా సింగ్ ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను అన్ని వర్గాలను సమానంగా చూస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు చిన్నిబాబు, గంట బుచ్చగౌడ్, కిషన్, రఫీక్, కోనేట్ పోచయ్య, మహేందర్, గుండాటి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులరిజం పార్టీ. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏ రకంగా పరిపాలించిందో అది వేవత భారతదేశానికి తెలుసు. ఎందుకంటే మత కల్లోలాలు కాకుండా అన్ని కులాల మతాలకు కలుపుకొని ఈ ప్రభుత్వానికి నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ఒక కీర్తిగా దిద్ది ఈరోజు ఈ సమాజానికి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి చూస్తే ఇవాళ రాజాసింగ్ అటువంటి వాళ్ళు దున్నబోదు లెక్క తినుకుంటా మా ఆ చేసింది ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు అయింది ప్రజా అభివృద్ధి నిలవది, ఏది నిలవది, కేవలం మత రాజకీయాలు చేసుకుంటా హిందూ ముస్లిం హిందూ ముస్లిం అనుకుంటా ఆ రాజకీయంలో ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంతవరకు ఏదైనా చెప్పింది అభివృద్ధిలా, ఏదో పథకాలు చేసిందా, ఏమైనా పెట్టిరా, బీదులకు ఏమైనా చేసిందా, మరి ఏదైనా హిందువులకు కానీ క్రైస్తవులకు కానీ ఏదైనా చేసిందా అన్నది ఒక చూస్తే దిక్కు లేకుండా ఏదొకటి చేసింది తెలియదు ఇంతవరకు. పది ఆకం రెచ్చగొట్టుడు మాట్లాడు, అరే వైసా హాయ్, ఏ ఐసా హాయ్, హమ్ ఐసా హాయ్, హమ్ ఐసా హాయ్ అనుకుంటా దున్నబోదు లెక్క పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు వానికి. అంత గురించే మా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏ మతం మీదనైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఎందుకంటే అన్ని మతాలు గౌరవించండి. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తెలుగుదేశం వచ్చింది, బీజేపీ ఇంతకుముందు నాయకులు కూడా బీజేపీకి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇటువంటి విమర్శలు ఇప్పుడు చేయలేదు. కాబట్టి దయచేసి, ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అయినా ముస్లిం సమాజం కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే బీజేపీ పార్టీల రాజాసింగ్ అటువంటి వాడు ఇటువంటి దుండబోతుకు పెట్టుకొని మీ పార్టీ పరువు తీసుకోకూర్రి, వెంటనే తొలగించండి. ఖచ్చితంగా కాకపోతే రానున్న కాలంలో దీని పరిణామాలు మీకే తెలిసి ఉంటుంది. ఎందుకు రాజాసింగ్ పెద్ద తోపు కాదు, ఏదైనా గోల్కొండ మీద పెట్టిన తోపు కాదు అది చేయాలంటే. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నో వ్యాఖ్యలు చేసిండు, ఇటువంటి తరిమి కొట్టిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి హోల్ సిటీలో, ఇవన్నీ నడిచినాయి కూడా అందుగురించే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి, క్రమశిక్షణ పాటించండి. అందుకే అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉండే భారతదేశంలో ఇదొక దరిద్రమైన దిక్కుమల్లె పార్టీ లెక్క తయారై ఆ బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, వీళ్ళోటి మాట్లాడతాడు, వాళ్ళోటి మాట్లాడతాడు, మీకు లేదానే సిగ్గు లేదా, మీకేమన్నా చేస్తానికి అభివృద్ధి పనులు లేవా దేశంలో? నిరుద్యోగులు ఉన్నారు, పెట్రోల్ డీజిల్ పెరిగింది, నిత్యావసరాలు పెరిగినాయి, ఇవి మాట్లాడకుండా కేవలం ఒకటి పట్టుకొని ఏడుతా ఉన్నారు, హిందూ ముస్లిం ఏమత్తుందా మీకు? హిందూ ముస్లింతో ఏమొచ్చింది? ఒరిగేది ఏంది? ఇంతవరకు ఒరిగింది ఏంది చెప్పండి? పాకిస్తాన్ నుండి ఎవరో కట్టు పెట్టుకుని ఆ పాకిస్తాన్ నుండి పేరు తీసుకొని ఇక్కడ హిందూ ముస్లింలు అని కూడా మాట్లాడతాడు. వాడు ఎవరైనా వాడు దిక్కులని దిక్కునా కొడుకు వాడెవడు? వాడు మాతో సంబంధం అవానికి? మాకు వాడు పెద్ద శత్రువేనా? మాకు వాడు వాటితోటి మాకేం సంబంధం? ఆ దొంగనా కొడుకుని పట్టుకొని ఈ దొంగనా కొడుకులు ఏడుతూ ఉంటారు. కనీసం సిగ్గు రావాలి అని చెప్తున్నా నేను. ఎందుకంటే బీజేపీ పార్టీ కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మాట్లాడే ముందు విధానం ఏందో దానికి సంవిధానం తెలుసుకొని మాట్లాడాలి. దళితులకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ కొట్టుడు అవి మొండాని మొన్న అవి వాట్సాప్లలో పెట్టిరు, బూట్లకై నీళ్ళు తాగిపిస్తుండు ఒక దళితునికి. ఇదా సిగ్గు లేని పనులు మీ? ఇది బీజేపీ పార్టీ పాలన? ఈ బీజేపీ పార్టీ అంతే కోరిక ఉడుకుతాడట, దేశానికి ఇంత పొడి చేస్తుందట. అందుగురించి దయచేసి అందరికీ విన్నతి చేస్తున్నాం, అన్నదమ్ములకు ఉన్నాం, మంచిగా ఉన్నాం, ఉండనియండి. ఇటువంటి అనచిత వ్యాఖ్యలు చేయకండి. దీనికి బీజేపీ పార్టీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఈ రాజాసింగ్ మేము కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారతదేశంలో కూడా బీజేపీ భారతీయ జనతా పార్టీ కులాల వర్గీకరణ మతాల వర్గీకరణ చేస్తూ ప్రజలను తప్పుదోవ రూపంలో ప్రయాణించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ యొక్క భారతదేశాన్ని రెండు మూడు వర్గాలుగా ముక్కలుగా చీల్చాలని ప్రయత్నం చేస్తూ కేవలం దేని కోసము? ఓటు బ్యాంక్ కోసం. మొన్న హైదరాబాద్ లోపల ఎమ్మెల్యే సాక్షాత్తు అసెంబ్లీ ఎమ్మెల్యే వాళ్ళ ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ముస్లిం మత ప్రవక్త పెద్దలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా తీవ్రమైన ఖండించదగ్గటువంటి విషయం.
అంటే వీళ్ళు ముందుగా మేము ఫలానా విషయాలు చెప్తాము, మా పార్టీ మమ్మల్ని బహిష్కరించినా సరే మేము దేవదూతలం, వీళ్ళట పూర్తిగా దేవదూతలు, దేవుని బిడ్డలట. ఆ విధంగా చెప్పుకుంటూ సమాజం లోపల ఒక హిందూ సమాజాన్ని సపరేట్ వర్గంగా చేయాలనేటువంటి దురుద్దేశంతో బీజేపీ పార్టీ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిపైన తూతు మంత్రంగా భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ను పార్టీ నుంచి బహిష్కరించడమని, ఆయనకు ఉన్నటువంటి పదవులు పూర్తిగా పోయినాయని చెప్పి కేవలం 10 రోజులు సస్పెన్షన్ చేస్తున్నామని చెప్పడం నిజంగా కూడా హాస్యాస్పదం. వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి మిగతా అన్ని ముస్లిం కానీ క్రైస్తవులు కానీ విభిన్నమైనటువంటి రకాల జాతులకు చెందినటువంటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ రాజాసింగ్ను బీజేపీ పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలి. అదేవిధంగా కోర్టు లోపల కేసు పెట్టి జైలు లోపల వెళ్ళినా కానీ తక్కువేం చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే అటు క్రైస్తవులను కానీ ఇటు ముస్లింలను కానీ హిందువులను కానీ అన్ని వర్గాలను కానీ అన్ని మతాలను కానీ సమానంగా ప్రేమిస్తూ ఒక లౌకికమైనటువంటి రాజ్యాంగం పట్ల విధేయతగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీ పార్టీని ఈ ప్రజలు నమ్మద్దు, ఇది మత సంబంధమైనటువంటి పార్టీగా ముద్రపడుతుంది. మొన్ననేమో నుబ్బుల్ శర్మ అన్నాడు, నిన్న రాజాసింగ్ అన్నాడు, రేపు ఇంకో సింగ్ అంటాడు కావచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఇది, ఒక్కొక్కరు అనడం అనేటువంటిది వాళ్ళ ప్రణాళికాబద్ధంగా అనడం, హిందువులను వాళ్ళు ఓన్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క తెలంగాణ లోపల అటువంటి మతాలకు సంబంధించినటువంటి, కులాలకు సంబంధించినటువంటి వర్గాల ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నడూ కూడా సక్సెస్ కావు. భారతీయ జనతా పార్టీ యావత్ మొత్తం బేషరతుగా ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హిందువులను కానీ అటు క్రిస్టియన్లను కానీ అన్ని వర్గాలను కలుపుకపోతామనేటువంటి ఉద్దేశం కొద్ది మెదలాలి తప్ప ఈ విధంగా మతోన్మాదం పేరిట తర్వాత ఉద్రేకాలు సృష్టించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్.